ఒక కీలకమైనటువంటి వ్యవహారం మతాన్ని అస్త్రంగా చేసుకోబోతుంది రష్యా రష్యా దగ్గర ఆయుధాలు తగ్గుతున్నాయి ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా ఉండట్లేదు ఎందుకంటే యుద్ధంలో ఇన్ని రోజులు ఉంటే ఆర్థిక పరిస్థితి ఎట్లా స్థిరంగా ఉంటుంది రెండో పక్కన వచ్చేది దాని మీద ఆంక్షల కారణంగా ఉపాధి అవకాశాలు కరువవుతున్నాయి కాబట్టి ఇప్పుడు దానికి అండ కావాలి ఈ అండ అరబ్ దేశాలకు కావాలి అరబ్ దేశాలకు అండ కావాలంటే మతాన్ని రెచ్చగొట్టాలి ఇప్పటికే హమాస్ తీవ్రవాదులకు మద్దతు ప్రకటిస్తూ హమాస్ తీవ్రవాదులను తన దేశానికి పిలిపించుకున్నటువంటి రష్యా కీలక వ్యాఖ్యలు చేస్తుంది జెనోసైడ్ ముస్లిం మతాన్ని మొత్తాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధమని కానీ ఇక్కడే అసలు పాయింట్ కావాలని విస్మరించింది ఎవరెవరి మీద యుద్ధం చేశారు నిజంగా జెనోసైడ్ చేస్తే పాలస్తీనాలో ఒక్కడన్న మిగులుతాడా ఒక కణుబాంబు జాలదా మొత్తం బుడిదైపోవడానికి కానీ చేయట్లేదే అసలు ఎవరు చేశారు అటాక్ ఇజ్రాయెల్లోని యూదుల్ని చంపడానికి హమాస్ తీవ్రవాదులు చేశారు అంటే ఒక మతాన్ని లేకుండా చేయాలన్న కుట్ర ఎవరు చేశారు అక్కడ ఉన్నటువంటి పాలస్తీన హమాస్ తీవ్రవాదులు అంటే యూద జాతిని నాశనం చేయాలి ప్రపంచం మొత్తం మీద గడిపితే ఈడ్చి కొడితే 50 లక్షల మంది లేరు 50 లక్షల మందిని చంపేసి ఆ జాతిని నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నది ఇక్కడ ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులైతే దాన్ని కవర్ చేస్తూ మాట్లాడడం అంటే ఏ స్థాయికి దిగజారిపోతుంది రష్యా అనేది అర్థమవుతుంది